మకర రాశిలోకి సూర్యుడు సంచారం వల్ల ఐదు రాసుల వారికి డబ్బే డబ్బు మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని నవగ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు ఈ సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసినప్పుడు సంక్రాంతి అంటారు అయితే సూర్యుడు మకరంలోకి సంచారం చేసినప్పుడు మకర సంక్రాంతి సంభవిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ధనసు రాశి నుంచి నిష్క్రమించి మకర రాశిలోకి ప్రవేశిస్తారు సూర్యుడు మకరంలోకి సంచారం చేసిన సమయంలో కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవం ఆదాయం పెరుగుతుంది అంతేకాదు అనేక సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది మరి దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపార సంబంధిత ప్రాజెక్టుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సూర్యభగవానుడి అనుగ్రహంతో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీరు చేసే పనుల్లో పురోగతి లభిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారు శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారులు భారీ లాభాల్లో పొందే అవకాశాలున్నాయి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కూడా సూర్యుడి సంచారంతో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందొచ్చు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి విదేశాల్లో పనిచేసే అవకాశాన్ని కూడా పొందొచ్చు వ్యాపారులు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి మకరంలోకి ప్రవేశించనున్నారు ఈ సమయంలో సింహరాశి వారిలో వ్యాపారులు అపారమైన విజయాలు సాధిస్తారు చేసే పనుల్లో ప్రమోషన్తో పాటు ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు ఉన్నతాధికారులు మీ పని బాగా ఇష్టపడతారు వ్యాపారులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు రాశి ఈ రాశి వారికి కూడా సూర్యుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది వ్యాపారులకు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి విద్యార్థులకు విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక సమస్యలు అన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి కుంభరాశి సూర్యుడి యొక్క సంచారం సమయంలో కుంభరాశి వ్యాపారులు బాగా లాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు మకర రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల అదృష్టం పొందే రాశుల గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి